భారత్ జోడో యాత్ర తెలుగు రాష్ట్రాల నుంచి ప్రారంభమైనప్పటి నుంచి రాహుల్ గాంధీతో పాదయాత్ర చేస్తున్నాడు శ్యామ్ ప్రసాద్ గారు. ఈ రాహుల్ గాంధీ పాదయాత్రలో ప్రజలు ఎలాంటి ఘన స్వాగతం పలుకుతున్నారు రాహుల్ గాంధీకి అనే అంశంపై మనతో మాట్లాడడానికి శ్యామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, రాహుల్ గాంధీకి ఎలాంటి ఘన స్వాగతం పలుకుతా ఉన్నారు కాంగ్రెస్ శ్రేణులు? కాంగ్రెస్ శ్రేణులు అనే కాదండి, కాంగ్రెస్ శ్రేణులు అయితే అద్భుతమైన ఘన స్వాగతం ఇస్తుంది. బట్ ప్రజల నుంచి చాలా స్పందన వస్తుంది. నేను గమనించినంత వరకు అంటే ఇప్పటికి నేనైతే 16 రోజుల నుంచి చేస్తున్నాను. మొదటగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వరకే చేద్దాం అనుకున్నాను. బట్ ఈ యాత్రలో జాయిన్ అయిన తర్వాత కంటిన్యూ అయిపోయి నేను ఇప్పుడు కాశ్మీర్ వరకు వెళ్ళాలని డిసైడ్ అయిపోయాను. అండ్ కంటిన్యూయింగ్ యాత్ర సామాన్య ప్రజల నుంచి చాలా స్పందన ఉంది. అండ్ యాత్ర ఇంపాక్ట్ మేము బయట జనాలతో మాట్లాడటం కానీ అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కానీ సోఫార్ తెలంగాణలో కానీ ప్రజలు అద్భుతమైన స్పందన, మామూలు ప్రజలు. ఇంకా కార్యకర్తలు పార్టీ శ్రేణులు అయితే ఇంకా ఎక్కడ లేని ఉత్సాహము జీవం వచ్చింది పార్టీలో. పరిగెత్తుతున్న నాని యూత్కు ఆకర్షించే విధంగా భారీ మొత్తంలో యూత్ ఆకర్షించే విధంగా వస్తూ ఉన్నారు. దీనికి ఎలా అనుకోవచ్చు మనము? అది రాహుల్ గాంధీ గారు పరిగెత్తడం అనేది ఏదో ఫోటో ఆపర్చునిటీ కోసం అట్లా చేసే వ్యక్తి కాదండి. ఆయన మామూలు మనిషి, మనలాగనే అనుకుంటాడు ఆయన. కాబట్టి ఆయన జస్ట్ పిల్లలతో ఉత్సాహం వచ్చింది పరిగెత్తారు అంటే అది మనకి న్యూస్ కానీ ఆయన దాన్ని ఏదో ఇట్లా చేయాలని వేరే కొంతమంది నాయకుల్లాగా ప్రతిదాన్ని ఒక ఫోటో ఆపర్చునిటీ కోసం ఆయన చేయరు, ఆయన అలా ఆలోచించుకోరాలి. మేము ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన కే చంద్రశేఖర్ రావు గారి ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై మన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారా? ఇప్పుడు యాత్ర ఉద్దేశం వచ్చేసి వెరీ క్లియర్గా దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు, సామాజిక సమతుల్యతను దెబ్బతీసే విధమైనటువంటి ద్వేషభావం, ఈ అంశాల మీద ఫోకస్ చేస్తూ ప్రజల సమస్యల నుంచి ఏ విధంగా దారి తప్పిపోతుంది రాజకీయం అనేది, నిరుద్యోగం విషయం కానీ, ధరల పెరుగుదల కానీ, ఈ అంశాలని ప్రజల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో చాలా వరకు ఆ అంశాల ప్రకారంగా ఏ ప్రభుత్వాన్నైనా విమర్శిస్తున్నారు తప్ప రాజకీయమైన విమర్శలకి వెళ్ళే పద్ధతిలో ఈ యాత్ర భారత్ జోడో యాత్ర ఇలా మనం ఎట్లా చూసుకోవచ్చు? ఇది రాజకీయ పరంగా చూసుకోవచ్చు అంటారా, లేదనుకుంటే ఓన్లీ ప్రజల్ని అంటే పార్టీ కాంగ్రెస్ శ్రేణులు కానీ ప్రజలను ఉత్సాహపరచడమే ఈ రాహుల్ గారి పాదయాత్ర కాదు? భారతదేశంలో ఇప్పుడున్న సమస్యల్లో ఇప్పుడున్నటువంటి ద్వేషభావము, యాంగరు, ఇటువంటి ఫీలింగ్స్ వల్ల ఈ దేశానికి సమాజానికి మంచిది కాదు. మనం ఫోకస్ చేయాల్సిన అంశాలు ధరల పెరుగుదల, ఈ అంశాలు అనే మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం భారత జోడో యాత్ర ఉద్దేశం. అందులో పార్ట్గా శ్రేణుల్లో ఉత్సాహం వస్తే అది వేరే విషయం, కానీ మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ప్రజల్లోకి ఈ ద్వేషము, ఈ విధమైన అసమానతలు కరెక్ట్ కాదు, ఇది సమాజానికి మంచిది కాదు అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం మెయిన్ ఉద్దేశం. ఆ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ యాత్ర ఇప్పటి వరకు చాలా సక్సెస్ అయింది. గాంధీ పాదయాత్ర అనేది రాజకీయ అతిథి వ్యతిరేకంగా కాదు, రాజకీయ పరంగా అంటే ప్రజలకు అంటే నమ్మకం కలిగే విధంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ ఉద్దేశించి అనేది కాదు, ఇక్కడ ఎట్టికేకలకు ప్రజలను ఉత్సాహపరచడమే ఈ రాహుల్ గాంధీ పాదయాత్ర అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.